Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పురంధేశ్వరి పరువు తీస్తున్న కేంద్రం. కేంద్ర ప్రభుత్వంలో శాఖలతో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి సమన్వయం ఉన్నట్లు లేదు. ఎందుకంటే అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆమె నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు. ఆమె అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే వైసీపీనో అనడం లేదు. స్వయంగా కేంద్ర ప్రభుత్వ శాఖలే చెబుతున్నాయి. అంటే పురంధేశ్వరి ఆరోపణలను కేంద్ర ప్రభుత్వమే ఖండిస్తోందన్నమాట. దీంతో జగన్ ప్రభుత్వంపై పురంధేశ్వరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం జనాలకు అర్థమైపోతోంది. కొద్ది రోజుల క్రితం పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్రానికి ఉన్న అప్పు అంటే 2023 జూన్ వరకు 10.77 లక్షల కోట్లుగా చెప్పారు. ఇందులో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అప్పులు సుమారు 3.62 లక్షల కోట్లున్నట్లు చెప్పారు. అంటే 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులే 7.14 లక్షల కోట్లని చెప్పారు. ఈ అప్పులను ప్రభుత్వం ఏ రూపాల్లో చేశారో కూడా ఆమె వివరించారు. సీన్ కట్ చేస్తే ఏపీ అప్పులపై తెలంగాణ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్న వేశారు. దానికి లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి సమాధానమిస్తూ, 2023 మార్చి వరకు మొత్తం అప్పులు 4.42 లక్షల కోట్లని చెప్పారు. చంద్రబాబు దిగిపోయే నాటికి చేసిన అప్పు 2.64 లక్షల కోట్లు కూడా కలిసే ఉందని మంత్రి చెప్పారు. అంటే కేంద్ర మంత్రి లోక్సభలో ఇచ్చిన వివరాల ప్రకారం 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు సుమారు 1.78 లక్షలు మాత్రమే. మరి పురంధేశ్వరి లెక్కల ఆధారంగా 7.14 లక్షల కోట్లని చెప్పారు. పురంధేశ్వరి చెప్పింది నిజమా, లేకపోతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన లెక్కలు నిజమా? మొన్నటికి మొన్న కేంద్రం సాయం చేస్తున్నా జగన్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేయడం లేదని మండిపోయారు. మరుసటి రోజే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 20 లక్షల ఇళ్లు నిర్మించిందని ప్రకటించారు. ఏపీకి పెట్టుబడులు రావడం లేదని, పరిశ్రమలు రావడం లేదని, తరలి వెళ్లిపోతున్నాయని పురంధేశ్వరి అంటే ఆ లెక్కలు కూడా తప్పని కేంద్రం ప్రకటించిన వివరాలతో తేలిపోయింది. మొత్తానికి పురంధేశ్వరి చేస్తున్న ఆరోపణలన్నీ గాలి ఆరోపణలే అని కేంద్రమే స్వయంగా లెక్కలతో తేల్చి చెప్పేస్తోంది.